అందరికీ నమస్కారం. నేను విశ్వేశ్వరని. నేను 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి వినుకొండ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. నేను 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మనిషి అని. అది ఒక 6 నెలల నుంచి తేటతెల్లం అయిపోయింది. పార్టీని బలోపేతం చేయకుండా నేను సినిమాలు చేసుకుంటున్నానని చెప్పేసి ఒక సాగు చూపించి, నా దగ్గర డబ్బులు లేవని ఒక సాగు చూపించి, ప్రజల్లో లేకుండా 2019 ఎన్నికల్లో ఎన్నికలు జరిగి ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు కూడా కనీసం ఆంధ్రప్రదేశ్లో 200 రోజులు కూడా లేని ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించాలి, సీఎం పీఠాన్ని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టడం ఒక దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తిరగటం కానీ మాట్లాడటం కానీ జరుగుతుంది. మొన్న వైజాగ్ మీటింగ్లో కూడా చూశాము, మీరు ఓట్లేయండి, సీఎం పదవి గురించి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటాం, మీకెందుకు అని మాట్లాడుతున్నారు. అలానే ఎవరైతే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉంటే వారిని మేము వైసీపీ కోవట్లుగా గుర్తిస్తాము, మీరు మా పార్టీలో ఉండొద్దు, వెళ్ళండి అంటున్నారు. కాపు మిత్రులారా, పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ అభిమానులారా, దయచేసి గమనించండి, గుడ్డిగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వెళ్తే రాజ్యాధికారం సంగతి అలా ఉంచితే రేపొద్దున వారనుకున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి వర్గం కానీ వారు కానీ రాజకీయాలకు వస్తే కాపుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. అలానే ఇంకొక విషయం చాలామంది తెలియదు ఏంటంటే, రేపు సపోజ్ ఒకవేళ కర్మగాలి, కాపుల కర్మగాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అప్పుడు జనసేన పార్టీ ఎలా పుంజుకుంటుంది? ఇంకొక 5 సంవత్సరాలు అవసరమైతే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, తిరుగుతారు, మళ్ళీ తర్వాత మళ్ళీ జనం ఆదరిస్తే సీఎం అవుతారు. కానీ జనసేన పార్టీకి ఇక్కడ ఒరిగింది ఏంటి? కాపులకు ఒరిగింది ఏంటి? జనసేన పార్టీ మరలా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడకుండా ఆ టీడీపీ ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేయాలి. ఈ కలిసి ప్రయాణం చేసే సమయంలో నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ చేయకూడదు. అప్పుడు కాపులకి కానీ ఒరిగేదే ఉంటుంది, జనసేన పార్టీ ఒరిగేదే ఉంటుంది. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్వలాభం పడతారు తప్ప వేరే విధంగా ఎక్కడ అవకాశమే లేదు జనసేన పార్టీ ఎదగడానికి కానీ కాపులకి అధికారం రావడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఎదురుగ్గా నిలబడి మాట్లాడి ఉంటే ఎన్నో కొంత సీటు రావడానికి అవకాశం ఉండేది, టీడీపీ పార్టీ పతనం అయిపోయి ఉండేది, అసలు పూర్తిగా 23 స్థానాలకు పరిమితం అయ్యి అసలు డేలా పడిపోయిన టీడీపీ పార్టీని బతికించిందే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి. 2014లో మనం చూసాం, 2014లో సమయం లేదు కాబట్టి నేను టీడీపీతో వెళ్తున్నాను, మీరందరూ టీడీపీకి సహకరించినంటే సహకరించాను. అలానే 2018లో బయటకు వచ్చి పార్టీ నుంచి నేను సొంతగా వెళ్తున్నాను అంటేనేమో మనం వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ నేను టీడీపీతో వెళ్తున్నాను అంటారు. 2018లో 2018లో ఈయన మాట్లాడిన మాట, లోకేష్ అంత ఫ్రాడ్ ఇంకొకటి లేరు, చంద్రబాబు అంత ఫ్రాడ్ ఇంకొకటి లేరు అని మాట్లాడారు. ఈ రోజున మళ్ళీ చాలా మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారని మాట్లాడుతున్న వారు కూడా పవన్ కళ్యాణ్ గారే. అలానే పవన్ కళ్యాణ్ గారు, మీకు పవన్ కళ్యాణ్ గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, 2014లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ చేసిన అభివృద్ధి కానీ అభివృద్ధి ఏముంది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని అభివృద్ధి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీ సొంత పార్టీని డెవలప్ చేయకుండా వేరే పార్టీని బోధన వేసుకొని తిరుగుతూ, మీరు ఆ రోజు అన్నారు 2019 ఎలక్షన్కి ముందు, తోట తిమూర్తులు గారు మీది ఏ జాతి, మీరు ఎక్కడ పుట్టారు, టీడీపీ మా చేతి నీళ్లు తాగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద పోతున్నారని మాట్లాడి మీరు ఎవరి కింద పోతున్నారో ఒకసారి గమనించండి. కేవలం మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం, మీరు డబ్బు సంపాదించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారికి ఒక జీతగాడిలా బతుకుతున్న మీరు, మీరా మమ్మల్ని విమర్శించేది?
పార్టీ నుంచి ఎవరైతే కాపులు ఓట్లేయలేకపోతే వాళ్ళు పాలి కాపులు. ఈయన ఎటుపక్క తిరిగి ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఉడిగించేయమంటే ఉడిగించేస్తే వాళ్ళు మంచి కాపులు అవుతారన్నా. కాపు నాయకులరా, ఒక్కసారి ఎవరైతే కాపు ఓటర్లు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మనం గొర్రెలం కాదు. ఆయన ఎటు దూకమంటే అటు వెళ్ళి దూకటానికి. మనకి మెదడు ఉంది, మనకి కంటి చూపు ఉంది, మనకి కనిపిస్తూనే ఉంది, మనకు ఒక హృదయం ఉంది. ఆయన ఏం చేస్తాడో మనకి క్లియర్గా తెలుసు. ఆయనకి ఓట్లేస్తే రేపు సీఎం పేట మీద చంద్రబాబు నాయుడు గారు ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల కాపులు కొరిగింది ఏమి లేదు. మహా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అవకాశం ఉంటుంది డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప, వాళ్ళ ఓనర్ గెలిచాడని ఆనందం పడతాడేమో తప్ప, కాపులకు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అక్కడ ఏమీ ఒరిగినట్టు కనపడలేదు. ఈ రోజున ప్రతి వాళ్ళు కొంతమంది కుర్రవాళ్ళు తెలియక పవన్ కళ్యాణ్ మా ఓటు అమ్మకానికి కాదు నమ్మకానికి అని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. నిజంగానే మీ ఓటు మీరు అమ్ముకోట్లా, కానీ మీ ఓటుని పవన్ కళ్యాణ్ గారు అమ్ముకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో నీ ఓటుని అమ్ముకొని కళ్యాణ్ గారు లాభపడుతున్నారు, నువ్వు మాత్రం ఇంకా అక్కడే ఉంటున్నావు. ఒక్కసారి గమనించండి కాపు నాయకులరా, ముద్రగడ్డ గారికి అన్యాయం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడి ఈ పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలు అయిన తర్వాత ప్రజల్లో లేని ఈ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు 6 నెలలు ఉండగానే వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తముడని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేస్తే కాపులు జీవితంలో సీఎం సీటు చూడటానికి కూడా నోచుకోలేని దౌర్